హైదరాబాద్ సిటీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిరుపయోగంగా మారుతున్నాయి లిఫ్ట్లు ఎస్కలేటర్లు ఉన్నా కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కొన్ని చోట్ల చెత్తా చెదారంతో నిండిపోయి కనిపిస్తున్నాయి దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల మెయింటెనెన్స్ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో సుమారు ఇరవైకి పైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి మరో ఏడు నిర్మాణ దశలో ఉన్నాయి అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు క్లీన్గా లేకపోవడం చెత్తా చెదారంతో నిండిపోయి ఉండడంతో పబ్లిక్ వాడటం లేదు లిఫ్ట్లు ఎస్కలేటర్లున్నా మెయింటెనెన్స్ లేక పనిచేయడం లేదు స్టెప్స్ ఎక్కి దిగడానికి బదులు ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు పాదచారులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు కోట్లాది రూపాయలు పెట్టి నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ అవసరమైన సర్వీసింగ్ చేస్తూ ఉండాలి ప్రతి ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక కేర్ టేకర్ ఇరవై నాలుగు గంటలు ఉండేలా చూసుకోవాలి వీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు క్లీన్ చేసి ఎవరూ వాటిపై పడుకోకుండా కూర్చోకుండా చూసుకోవాలి అలాగే లిఫ్ట్లు ఎస్కలేటర్లు తప్పకుండా పనిచేసేలా ఏజెన్సీ చూసుకోవాలి ఏదైనా రిపేర్ వస్తే ఇరవై నాలుగు గంటల్లో తిరిగి పనిచేసేలా చర్యలు చేపట్టాలనే నిబంధన కూడా పెట్టింది ఇక ఇప్పటికే బంజరాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది జీహెచ్ఎంసీ గతంలో మందుబాబులు సిట్టింగ్ వేస్తూ ఖాళీ బాటిల్స్తో ఉండే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత క్లీన్ గా మారింది డే టు డే క్లీన్ చేయడం ఎవరిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై స్టే చేయకుండా ఉండడంతో పబ్లిక్ వాడుతున్నారు అలాగే లిఫ్ట్లు ఎస్కలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ పాడైతే తొందరగా రిపేర్ చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇలాగే ఫుట్ ఓవర్ల మెయింటెనెన్స్ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తే అన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పబ్లిక్ వాడుకుంటారని భావిస్తోంది జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ కోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తోంది జీహెచ్ఎంసీ ప్రస్తుతం మరికొన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణ దశలో ఉన్నాయి వాటి నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని అనుకుంటోంది బల్దియా